Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి. అలా చేస్తేనే నేను ఎప్పుడు లేటెస్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినా ఫస్ట్ మీరే వాచ్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మేము చేస్తున్నటువంటి బిజినెస్లే. సో మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బిజినెస్లు ఏంటి, మనం బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఓవరాల్గా మొత్తం కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి బిజినెస్ కూడా మీకు మేము ఫుల్ సపోర్టింగ్ అనేది ఇస్తాము. మెటీరియల్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, అలాగే లైసెన్స్ కావచ్చు, అన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఆ బిజినెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము. మొట్టమొదటి బిజినెస్ విషయానికి వస్తే, ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసేటటువంటి చిన్న ప్రోడక్ట్ ఇది. ఇది వచ్చేసి కిచెన్ వైఫర్ అని అంటారు. ఇది నార్మల్ వైఫర్ అన్నమాట. ఈ రెండు ప్రోడక్ట్స్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. మీరు ఇది బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే కేవలం 15 రూపీస్ నుంచి 20 రూపీస్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మార్కెట్లో దీన్ని ఆల్మోస్ట్ 30 రూపీస్ నుంచి 35 రూపీస్ వరకు మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేస్తే ప్రైస్ అనేది చాలా తక్కువగానే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఎక్కువగా లేడీస్ అనేది ఈ ఐటెంని లైక్ చేస్తారు. ఈ ఐటెం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెటీరియల్ కూడా చాలా హై క్వాలిటీ ఫ్రెండ్స్. దీన్ని మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే ఇది వచ్చేసి నార్మల్ వైబర్ అన్నమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మెటీరియల్ ఒకసారి చూడండి, పైప్ కూడా థిక్నెస్ అనేది ఎలా ఉంది ఒక్కసారి గమనించండి. సో ఈ విధమైనటువంటి పైప్కి జస్ట్ మనం దీనికి థ్రెడ్స్ కూడా ఏమీ ఉండవు, జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తే దీని లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా దీన్ని వైబర్ని వాటర్ కానీ ఏదైనా క్లీన్ చేయడానికి బాత్రూమ్స్లో కావచ్చు, అలాగే మన హాల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ దీన్ని యూజ్ చేసి వాటర్ని కానీ మొత్తం రూమ్స్ని కానీ ఈ వైబర్ ద్వారా క్లీన్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి మీకు 38 రూపీస్కే మీకు అవైలబిలిటీలో ఉంటుంది. చాలా హై క్వాలిటీ అన్నమాట. మీకు మార్కెట్లో దొరికే వాటి కంటే మీకు ఇది హై క్వాలిటీ. ఇది కూడా చెప్పగలను హై క్వాలిటీ అనేది. మీకు చాలా వరకు ఏంటంటే, చాలామంది ఇవి సేల్ అనేది చేస్తున్నారు కానీ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఇవి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మన దాంట్లో మంచి హై క్వాలిటీ కలిగినటువంటి ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు 40 రూపీస్ జనరల్గా సేల్ చేసేది. మీరు బల్క్ క్వాంటిటీలో కనుక పర్చేస్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. అన్ని ప్రైజెస్ అనేది రివీల్ చేయడం అనేది కుదరదు అన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వస్తే, మీకు ఆన్లైన్లో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ స్టేట్స్లో మొత్తం కూడా కాంపిటీషన్గా జరుగుతున్నటువంటి బిజినెస్ ఏంటి అంటే మాప్ స్టిక్స్ బిజినెస్ అన్నమాట. ఈ మాప్ స్టిక్కి సంబంధించినటువంటి స్టిక్ కావచ్చు, క్లిప్పు, క్లాంపు, యార్న్ అనేది విడిగా పర్చేస్ చేసుకొని మీరు అసెంబుల్ చేసే బిజినెస్ అనేది చాలా కాంపిటీషన్గా జరుగుతూ ఉంది. దీంట్లో మిషన్స్ అనేది కొంతమంది ఏంటంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర ఛానల్స్లో వీడియోస్ చేసి చాలా తక్కువ ప్రైస్కే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. అవి చాలా చాలా లో క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. మేము సేల్ చేసే మిషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఇప్పుడు నేను డెమో చూపిస్తాను. అలాగే వాళ్ళు సేల్ చేసేటటువంటి మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను శాంపుల్ పర్పస్ ఆ మిషన్ అనేది తెప్పించడం జరిగింది. సో రెండు నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. ఒకసారి మన మిషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామా. 4 స్టేట్స్ మీకు కాంపిటీషన్గా ఉన్నటువంటి బిజినెస్ వచ్చేసి మాప్ స్టిక్స్ బిజినెస్ అని చెప్పాను. మన దగ్గర ఉన్నటువంటి మిషన్ ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి క్వాలిటీ అనేది గమనించండి. ఇది వచ్చేసి కింద ఉన్నటువంటి డై అన్నమాట. ఈ క్వాలిటీ ఒకసారి చూడండి, చాలా వెయిట్ ఉంటుంది. ఇది చాలా రోజులు వస్తుందన్నమాట. సో ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వడం జరగదు. ఒకసారి టోటల్ మిషన్ అనేది ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ మిషన్ అనేది చాలా హై క్వాలిటీతో ఉంటుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఒక చోట ఫిట్టింగ్ అనేది చేసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి డై అన్నమాట. మీకు బయట లోకల్లో అమ్మే మిషన్స్ వేరేగా ఉంటాయి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బేరింగ్స్తో వర్క్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా బేరింగ్స్ అనేది ఉంటాయి, ఒకసారి గమనించండి. ఇక్కడ బేరింగ్స్ అనేది ఉంటాయి. మనం ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఇలా ప్రెస్ చేసి వదిలితే ఆటోమేటిక్గా పైకి ఇలా వచ్చేయడం జరుగుతుంది. ఫోర్స్గా చూడండి, ఇలా పెట్టి చేసి నేను వదులుతున్నాను, ఎంత ఫోర్స్గా అనేది వస్తుంది చూడండి. ఇది బేరింగ్స్తో అటాచ్ చేసినటువంటి మిషన్స్ అన్నమాట. కంప్లీట్గా కంపెనీ ఐటెం. ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత క్వాలిటీ అనేది ఉంటుంది. బయట అమ్మేటటువంటి మిషన్ క్వాలిటీ కూడా నేను మీకు చూపిస్తాను. మొదటగా మనము ఎలా అసెంబుల్ చేయాలి అనే విషయానికి వస్తే ఇటువంటి క్లిప్పు, క్లాంప్ అనేది రావడం జరుగుతుంది. యార్న్ అనేది మనం నీట్గా
కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇటువంటి లాక్ సిస్టంలో మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో మనము ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టాలి. జస్ట్ ఇలా పెట్టిన తర్వాత మనకు డై ఏదైతే వస్తుందో ఆ డైలో మనం ఇలా ఇన్సర్ట్ చేసి జస్ట్ దీని కింద పెట్టిన తర్వాత మన మిషన్తో జస్ట్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా మీకు లాక్లో సిస్టమ్ అనేది లాక్ అయిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి దీంట్లో క్లాంప్స్ అనేది ఇన్సర్ట్ అయిపోతాయి. ఇన్సర్ట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి స్టిక్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. దీన్ని వచ్చేసి మనము ఇలా ప్రెస్ చేసి ఇలా ఫిట్టింగ్ చేసేయాలన్నమాట. ఇలా ఫిట్టింగ్ చేసేస్తే మనకి జస్ట్ మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది జస్ట్ మీకు డెమో పర్పస్కి తీసింది కాబట్టి ఇది మెజర్మెంట్ అనేది చేయడం జరగలేదు. ఇది 150 grams నుంచి 200 grams వరకు మనము ఈ స్టిక్కి వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు క్వాలిటీ అనేది ఉంటుంది. మిషన్ ఒకసారి బాగా గమనించండి, మిషన్స్ మనం ఎలా ఉన్నాయనేది. బేరింగ్ సిస్టమ్ అనమాట, ఇవి ఎవరి దగ్గర కూడా అవైలబిలిటీలో లేదు. ఫస్ట్ మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇంత హై క్వాలిటీతో ప్రైజ్ కూడా మీకు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రైజ్ అనేది ఇస్తారో అదే ప్రైస్తో మేము ఈ మాప్ స్టిక్ మెటీరియల్ మిషన్ని మేము ప్రొవైడ్ అనేది చేయగలం. ఒకసారి చూడండి, ఈ విధంగా ఫోర్స్గా బేరింగ్స్ అనేది ఆ మిషన్స్కి ఉండదు. ఆ మిషన్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను ఒక మిషన్ అనేది డెమో పర్పస్కి తెప్పించడం జరిగింది. మిషన్ అనేది ఒకసారి మీరు గమనించగలరు. మన దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయనేది ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మిషన్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. స్టాక్ జస్ట్ ఇది డెమో పర్పస్కి పెట్టడం జరిగింది. మా గోడౌన్లో ఇంకా మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్లో చూపించేటటువంటి మిషన్స్ ఎలా ఉంటాయనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మన మిషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి, చాలా హై క్వాలిటీతో ఉంటాయి. ఒకసారి డైస్ కానివ్వండి, ఈ డైస్ చూపించాను కదా మీకు, ఈ డైస్ క్వాలిటీ చూడండి ఎంత వెయిట్ ఉంటుందో. మీకు చాలా తక్కువ ప్రైస్కే మేము ప్రొవైడ్ చేస్తాము, 6500 7000 అని చెప్తూ ఉంటారు. ఆ మిషన్ ఎలా ఉందో కూడా నేను మీకు ఇప్పుడు ఒకసారి డెమో చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు ఇతర రాష్ట్రాల వాళ్ళు సెల్ చేసేటటువంటి మిషన్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి డై, ఒకసారి చూడండి, నార్మల్ పైప్ అనమాట. ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి, జోక్గా ఉంది కదా. నిజమే ఫ్రెండ్స్, ఇటువంటివి మీకు సేల్ చేస్తూ చాలా తక్కువ ప్రైస్కే మేము ప్రొవైడ్ చేస్తాము. మాప్ స్టిక్ మిషన్స్ ఆంధ్రాలో చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఒకసారి చూడండి మన మిషన్కి సంబంధించిన డై ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. నిజంగా వాళ్ళు ఎలా వీడియోస్ చేస్తున్నారో ఏమో కానీ చూడండి, ఈ డై ఎక్కడ, ఈ డై ఎక్కడ చూడండి. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అనేది ఉంది. ఒకసారి చూడండి, ఇది డై అంట. ఇది మన దాన్ని ఏమంటారో మరి, ఒకసారి చూడండి, ఇది యాక్చువల్గా డై. మిషన్ అనేది కూడా చూడండి, ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ప్రెస్ చేస్తే దీనిలో ప్రెస్ అయ్యి వస్తుంది అనమాట. ఇది యాక్చువల్గా వర్క్ కూడా అవ్వటం లేదు సరిగ్గా. ఈ మిషన్ అనేది డెమో పర్పస్కి మన సబ్స్క్రైబర్ ఒక అతను ఉంది అంటే నేను జస్ట్ పర్చేజ్ అనేది చేయడం జరిగింది. ఈ మిషన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి మీరే. దానికి వచ్చినటువంటి డై ఇది 7500 rupees అనేది మనకి ఛార్జ్ చేశారు. ఇది డెమో పర్పస్కి ఇక్కడే ఉంచేయడం జరిగింది. ఈ విధమైనటువంటి మిషన్స్ మీకు సేల్ చేస్తున్నారు. ఒకసారి మీరు పర్చేజ్ చేసే ముందర ఎలాంటి మెటీరియల్ అనేది వీడియో కాల్లో చూడండి. అలాగే మాప్ స్టిక్కి సంబంధించిన మెటీరియల్ అనేది స్టాక్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందా లేదా అనేది చూసి మీరు పర్చేజ్ చేయండి. ఎందుకంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఆల్మోస్ట్ ఆల్ 8 months నుంచి మాప్ స్టిక్ మెటీరియల్ కావచ్చు, మిషన్స్ కావచ్చు, అన్నీ నేను సేల్ చేస్తున్నాను. స్టాక్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి జాగ్రత్త వహించండి. ఇది వచ్చేసి మాప్ స్టిక్ బిజినెస్. నెక్స్ట్ బిజినెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి పౌడర్ టు లిక్విడ్ అనమాట. మన దగ్గర ఉన్నటువంటి పౌడర్ని జస్ట్ వాటర్లో మీరు మిక్స్ చేస్తే చాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేది తయారైపోతాయి. సో ఆ లిక్విడ్స్ ఏంటి అంటే హ్యాండ్ వాష్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, అలాగే మీకు వచ్చేసి టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఇలాగా చాలా క్లీనింగ్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇలాగ మనకి ఎంటీ బాటిల్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. దీని మీద మీరు మీ ఓన్ బ్రాండ్ వేసుకొని డైరెక్ట్గా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఆ పౌడర్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే ఒకసారి ఆ పౌడర్స్ కూడా మీకు నేను డైరెక్ట్గా డెమో అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనర్, 1 kg ప్యాకెట్ అనమాట. దీంట్లో ఉన్నటువంటి పౌడర్ని జస్ట్ మీరు వాటర్లో మిక్స్ చేస్తే చాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అనేది రెడీ అయిపోతాయి. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఎంటీ బాటిల్స్లో మీరు ఈ లిక్విడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇలా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము అని అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి తయారైనటువంటి ఐటమ్స్ మొత్తం కూడా ఉన్నాయన్నమాట. పెనాయిల్ కావచ్చు, బెంగాల్ పెనాయిల్, అలాగే ఇది ఫ్యాబ్రిక్ వైటనరు, లిక్విడ్ వాషు, అలాగే హ్యాండ్ వాష్ సంబంధించినటువంటివి లిక్విడ్స్, అలాగే ఇది వచ్చేసి హ్యాండ్ వాష్, ఇది వచ్చేసి పెనాయిల్, ఇది వచ్చేసి బాత్రూమ్ క్లీనరు, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారైనటువంటివే మీరు డైరెక్ట్గా సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఏంటంటే ఈ పౌడర్ టు లిక్విడ్
మనకి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది, స్టాక్ అనేది కూడా ఎక్కువగా ఉండడం లేదు. డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్లోకి రావడము, అక్కడి నుంచే మెటీరియల్ని కస్టమర్కి డైరెక్ట్గా డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి పౌడర్ టు లిక్విడ్ బిజినెస్ అనమాట. సో నెక్స్ట్ బిజినెస్ ఏంటి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ మేము నెంబర్ వన్ బిజినెస్గా చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటి అంటే కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట. సో ఈ మిషన్ వచ్చేసి కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అంటారు. సో ఇది పౌచెస్లో కూల్ డ్రింక్ని అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం పౌచ్ని ఇన్సర్ట్ చేస్తే దీంట్లో నుంచి కూల్ డ్రింక్ అనేది డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఈ కూల్ డ్రింక్ మిషన్స్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి స్టీల్ ట్యాంకు, అలాగే మన దగ్గర ఫైబర్ ట్యాంకు, అలాగే బాక్స్ టైప్ మిషన్స్ అనేది ఉన్నాయి. అంతేకాకుండా దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కొద్దీ సోడా బాటిలింగ్ ప్లాంట్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. 1,65,000 దాకా ఇది పడుతుంది. సో ఈ మిషన్లో మనకి ప్రైజెస్ వచ్చేసి 25,000 నుంచి స్టార్టింగ్ అనేది ఉన్నాయి. సో నెక్స్ట్ సీజన్లోకల్లా మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో గుజరాత్లో ఏ ప్రైజ్కి అయితే మీకు మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయో అదే ప్రైజ్లో మేము మన ఆంధ్రాలో సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అవి సేల్ చేయడానికి సీజన్ అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చిన దాకా మేము ప్రైజెస్ అనేది తగ్గించడం అనేది జరగదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రైజ్ అయితే ఉందో అదే ప్రైజ్కి సప్లై అనేది చేయగలం. ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్ అనమాట. ఫైబర్ ట్యాంక్ మిషన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బాక్స్ టైప్ మిషన్ అనమాట. ఈ మిషన్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు మిషన్ అనేది కూల్ డ్రింక్ డెలివరీ చేయడం జరుగుతుంది. దీంట్లో సెమీ ఆటోమేటిక్ అనేది ఉంటుందన్నమాట. టైమర్ సెట్ చేసి ఉంటారు. ఆ టైమర్ ద్వారా మీరు 100 ml, 50 ml, 125 ml అనేది టైమర్ సెట్ చేస్తే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పౌచెస్లో కూల్ డ్రింక్ అనేది ఫిల్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి దగ్గర ఉన్నటువంటి మిషన్స్తో మీరు ఏంటంటే కూల్ డ్రింక్స్ని తయారు చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ విధంగా మన దగ్గర ఫ్లేవర్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవి A+B ఫార్ములా అనమాట. ఇటువంటి లిక్విడ్ ప్లస్ పౌడర్ని మీరు కలిపితే మీకు కూల్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫార్ములా అనేది మనం కంప్లీట్గా మన దగ్గర ఎవరైతే మిషన్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో సమ్ అదర్ ఇవి కూడా మిక్స్ చేయాల్సి వస్తుంది. అంటే కూల్ డ్రింక్ ఎక్కువ రోజులు ఉండడానికి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఇందులో వచ్చేసి మ్యాంగో, పైనాపిల్, అలాగే గోవా, లిచ్చి, ఇంకా చాలా ఫ్లేవర్స్ అనేది ఉన్నాయి. అంటే యాపిల్ కావచ్చు, కోలా కావచ్చు, జీరా సోడా కావచ్చు, ఇటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా మన దగ్గర స్టాక్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట. ఒకసారి స్టాక్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి గమనించండి, ఇది వచ్చేసి ఫ్లేవర్స్ అనమాట. స్టాక్ అనేది ఒకసారి ఎలా ఉందో చూడండి. అలాగే అక్కడ రూమ్లో కూడా మీకు స్టాక్ అనేది ఉంది. ఓవరాల్గా నేను స్టాక్ అనేది చూపిస్తాను. పైన ఉన్నటువంటి మొత్తం కూడా షాప్స్లో డిస్ప్లేకి పెట్టడానికి అవసరమైనటువంటి డిస్ప్లేస్ అనమాట. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి అవసరమైన ట్యాంక్స్, అలాగే ఏమైనా మిషనరీస్లో ప్రాబ్లమ్స్ వస్తే కావాల్సినటువంటి మోటార్స్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటివి మొత్తం కూడా ఫ్లేవర్స్ అనమాట. కింద ఉన్నటువంటివి మొత్తం కూడా పౌచెస్, 150 ml పౌచెస్, అలాగే 100 ml పౌచెస్, ఇట్లా పౌచెస్ అన్నీ కూడా ఉంటాయి. స్టాక్ ఇక్కడ కింద కూడా ఉంది, ఒకసారి గమనించండి. సో అక్కడ పౌచెస్, అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా బాక్స్ టైప్ మిషనరీస్ అనమాట. ఒకసారి రైట్ సైడ్ చూడండి, ఇవన్నీ కూడా సీలింగ్లో ఉన్నాయి. సో అలాగే కింద ఉన్నటువంటి బాటిల్స్ మొత్తం కూడా నేను మీకు ఇందాక చెప్పాను కదా, లిక్విడ్ తయారు చేయడము పౌడర్స్ ద్వారా. సో దానికి సంబంధించి బాటిల్స్ అనమాట. దీంట్లో ఫిల్ అనేది చేయవచ్చు. ఓవరాల్గా ఇక్కడ చూడండి, సో ఇవన్నీ బాటిల్స్ అనమాట. సో ఇక్కడ ఒకసారి చూడండి, టేబుల్ మీద కూడా పేర్చడం జరిగింది. ఒకసారి కంప్లీట్గా ఈ బాటిల్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి అక్కడ చూడండి, కంప్లీట్గా వరుసగా లైన్గా మీరు. సో ఇవన్నీ ఎంటీ బాటిల్. సో అవంతా స్టాక్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటివి ఆల్కలైన్ వాటర్ సిస్టమ్ ప్యూరిఫైయర్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఆల్కలైన్ వాటర్కి సంబంధించినటువంటి ప్యూరిఫైయర్స్. ఇది వచ్చేసి కాపర్ మట్కాస్, అలాగే మన దగ్గర కంప్లీట్గా వాటర్ బాటిల్స్, కాపర్కి సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మీకు సపరేట్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీంట్లో జస్ట్ మీరు వాటర్ని ఇదే ప్లేస్లో నుంచి పోయడము, ఇక్కడ నుంచే తాగడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఫిల్టర్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఆల్కలైన్ వాటర్గా మార్చడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ కాపర్తో ఉంటుంది అనమాట. ఈ విధమైనటువంటి వాటర్ బాటిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే మీకు కాపర్ మట్కా అనమాట. కాపర్ మట్కా అనేది ఉంటుంది. దీంతో పాటు గ్లాస్ కూడా రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఫిల్టర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. కంప్లీట్గా మీకు ఆల్కలైన్ వాటర్గా మార్చేటటువంటి సిస్టము. అలాగే ట్యాప్లో కూడా మీకు ఆల్కలైన్ వాటర్ సిస్టమ్గా మార్చడానికి అవైలబిలిటీలో ఉంటుంది. ఇది 5 L కెపాసిటీ అనమాట. దీంట్లో మీకు సపరేట్ సపరేట్ కెపాసిటీలో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో 25 L,
20 లీటర్స్ కెపాసిటీ, ఇట్లాగా కాపర్ మట్కాస్ అనేది, అలాగే వాటర్ బాటిల్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు డీలర్షిప్ తీసుకోవాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి బిజినెస్కి సంబంధించి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ అయినటువంటి కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ కావచ్చు, ఇవి మొత్తం కూడా మీరు డీలర్షిప్ తీసుకొని మిషన్స్ని తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్లో మీరే సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఆపర్చునిటీ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి ఓవరాల్గా మాన్యువల్ మిషన్స్, సెమీ ఆటోమేటిక్, అలాగే సోడా బాటిల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఎటువంటి డీలర్షిప్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి లేదా స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మిషన్స్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్, రా మెటీరియల్ ప్రైజెస్ అన్నీ కూడా మేము చెప్తాము. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా డీలర్షిప్ అనేది తీసుకొని మిషన్స్ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అలాగే ఈ మాప్ స్టిక్కి సంబంధించినటువంటి ఈ మిషన్స్ కూడా మీకు డీలర్ ప్రైజ్లోనే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు బల్క్ క్వాంటిటీలో మినిమం ఒక 10 మిషన్స్ పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ లోకల్లో మీరే సేల్ చేసుకోవచ్చు మాప్ స్టిక్ మెటీరియల్. అలాగే మీకు ఇందాక చెప్పిన విధంగా కిచెన్కి సంబంధించినటువంటి క్లీనింగ్ ఐటమ్, వైబర్, కిచెన్ వైబర్, అలాగే నార్మల్ వైబర్స్, ఇవన్నీ కూడా మీకు డీలర్ ప్రైస్లోనే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఈ ఆల్కలైన్ వాటర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా డీలర్ ప్రైస్కే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా క్లీనింగ్ ఐటమ్స్ చెప్పాను, హ్యాండ్ వాష్ లిక్విడ్ కావచ్చు, అలాగే డిష్ వాష్ లిక్విడ్, అంతేకాకుండా ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, ఇటువంటి పౌడర్ టు లిక్విడ్గా మార్చేటటువంటి పౌడర్స్ కూడా నేను మీకు డీలర్ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తాను. మీరు బల్క్ క్వాంటిటీలో మీరు పర్చేస్ చేసుకోవాలి. బాటిల్స్ కానీ అన్నీ కూడా డీలర్ ప్రైస్కే ఇస్తాను. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒకరికి మాత్రమే నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మినిమం ఇంత క్వాంటిటీ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే చాలు, ఎటువంటి డిపాజిట్స్ అనేది అవసరం లేదు. నేను చేస్తున్నటువంటి ఏ బిజినెస్లో అయినా కానీ మీరు డిపాజిట్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు స్టాక్ని, మిషన్స్ని పర్చేస్ చేసుకుంటే చాలు, డీలర్ ప్రైస్కే నేను ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు బల్క్ క్వాంటిటీలో అనేది పర్చేస్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవి మేము చేస్తున్నటువంటి టాప్ బిజినెసెస్ అన్నమాట. సో మీరు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయండి. మార్నింగ్ 10:00 టు ఈవినింగ్ 4:00 మీకు సర్వీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మేము చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటి అంటే, స్పైరులినాకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము హైదరాబాద్లో. సో ఎవ్రీ మంత్ 3 times అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ 3 batches అనేది ఉంటాయి. ఆ డేట్స్ అనేది బిఫోర్ మేము కన్ఫర్మేషన్ అనేది చేస్తాము. సో స్పైరులినాకి సంబంధించినటువంటి ట్రైనింగ్ మీరు తీసుకోవాలంటే 6,000 అనేది అవుతుందన్నమాట. సో ఈ స్పైరులినాకి ట్రైనింగ్ అనేది మీకు హైదరాబాద్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్పైరులినాకి సంబంధించిన అడ్మిషన్స్ మొత్తం కూడా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి అడ్మిషన్స్ అనేది ఇక్కడ నుంచే జరుగుతాయి. కాబట్టి మీరు ఇక్కడ అడ్మిషన్ అనేది తీసుకుని హైదరాబాద్లో ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇది వరకు వీడియోస్లో స్పైరులినాకి సంబంధించిన బిజినెస్ మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశాం. సో ఈ స్పైరులినాకి కూడా మీరు ట్రైనింగ్ అనేది తీసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.